वेलकम टू संगीतास किचन मनम बगारा राइस एला प्रिपेर चेसुकोवालो चूद्दाम दीनिनि सिंपल गा प्रिपेर चेसुकोवच्चंडि दीनि कोसम मुंदुगा 3 ग्लासेस राइस तीसुकुन्नानु तीसुकुन्न तर्वात दीनिनि ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇవి ఇలా కడిగిన తర్వాత 20 టు 30 మినిట్స్ వరకు ఇవి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ఆప్షనల్ మాత్రమే అలాగే బగారా ఇంగ్రీడియన్స్ 2 పచ్చిమిర్చి ముక్కలు అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి అలాగే దీనిలోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి 10-15 వరకు జీడిపప్పులు వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కొత్తిమీర ఒక స్మాల్ కప్ అండి అలాగే పుదీనా కూడా స్మాల్ కప్ వేసుకోవాలి వేసి వీటిని కొంచెం మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ వరకు దీనిని ఇలా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 5.5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుందండి లేదంటే మెత్తగా అవుతుంది మనం నానబెట్టుకున్నాం కదా 5.5 గ్లాసులు సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఒక 5 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులోనే వాటర్ అంతా దగ్గర పడింది తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత దీనిలోకి yellow ఫుడ్ కలర్ ని తీసుకొని దీనిని కొంచెం వాటర్ లోకి వేసుకొని కలుపుకోవాలి దీనిని దీంట్లోకి వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లో పెట్టుకొని దీనిని 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు బగారా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా చాలా సింపుల్ గా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్